కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము. దేవ, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలుగొట్టును. సూర్యుడు నిలుచునంత కాలము, చంద్రుడు నిలుచునంత కాలము, తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీటి మీద కురియు వాన వలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, యూప్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్నునాకెదరు. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబా రాజులను, సెబా రాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను, నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును, బీదల యందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవియగును. శేభా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతన్ని పొగడుదురు. దేశములోను, పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును. నేలమీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా, ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. యెషయా కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను.